హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ టు ఎమ్మి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో వచ్చేసానండి. అదే రంప గుహలో కొలువై ఉన్న శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. ఈ రంప రాజమండ్రి నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. తూర్పుగోదావరి జిల్లా రంప చోడవరం పక్కనే ఈ రంప ఉంటుంది. ఈ రంపకు వెళ్లే దారిలోనే సీతపల్లి అనే గ్రామంలో బాపనమ్మ తల్లి గుడి ఉంటుందండి. ఈ అమ్మవారి గుడి చాలా ఫేమస్. ఇక్కడ చాలామంది మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. బట్ ఈ ఆలయం చుట్టూ కోతులు చాలా ఉంటాయండి. ఎక్కడన్నా మనం దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డ్ చూస్తాం, బట్ ఇక్కడ మాత్రం కోతులున్నాయి జాగ్రత్త అనే బోర్డు అయితే చూస్తాము. మీరు ఆలయానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు కానీ అరటిపళ్ళు కానీ తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, లేదంటే కోతులు మీదకి వచ్చేస్తాయి. ఈ సీతపల్లి నుంచి 12 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి రంప. సో ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శించుకుందాం. టెంపుల్ లోపల వ్యూ ఇలా ఉంటుందండి. ఇది గర్భాలయం. ఈవిడే మాతృశ్రీ గడిపాపనమ్మ తల్లి. ఈవిడ చాలా సత్యమైన అమ్మవారు. ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఏమైనా కోరుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందనే నమ్మకం ఉందండి ఈ గ్రామస్తుల్లో. ఈ గ్రామస్తులనే కాదండి, వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అలానే అమ్మవారికి మేకపోతులను వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ రూమ్స్ ఉంటాయండి, అవి రెంట్కి ఇస్తారు. సో ఫ్యామిలీ అండ్ చుట్టాలందరినీ పిలుచుకుని గ్రాండ్గా భోజనాలు అవి పెట్టుకుంటూ ఉంటారండి. సో చాలా ఫేమస్. టెంపుల్ వ్యూ, అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది మీకు. వెనక సైడ్ ఒక కొండ కూడా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ఆలయానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే సీతపల్లి వాగు ఉంటుందండి. అది కూడా చాలా ఫేమస్ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్. నేనైతే షూట్ చేయలేకపోయాను. యాక్చువల్గా నేను మా మావయ్య వాళ్ళు ఊరు వెళ్తూ ఊరికినే జస్ట్ వీడియో తీసానండి. వీడియో కోసమే అయితే వెళ్ళలేదు, సో అందు గురించి నేను షూట్ చేయలేదు. ఈ సీతపల్లి నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రంప ఉంటుందండి. సో చూసారు కదా, ఈ రెండు కొండల మధ్యనే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఉంటుంది. ఆయన స్వయంభుగా వెలిసారు. కొండ పైన ఒక ఆలయం ఉంటుంది, అలాగే కొండకు దిగువ భాగాన కూడా ఒక ఆలయం ఉంటుందండి. అది కూడా చాలా ఫేమస్ ఇక్కడ. ఫస్ట్ అయితే ఈ ఆలయాన్ని సందర్శించి ఆ ఆలయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఈ టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఈ ఆలయానికి కూడా ఒక విశిష్టత ఉంది. ఈ ఆలయాన్ని దేవతలు కట్టారు అంటారు. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో అదండి ఈ ఆలయం. చాలా నార్మల్గా ఉంటుంది, పెద్ద పెద్ద హడావిడి ఏమీ ఉండదు. దేవతలు ఈ ఆలయాన్ని కట్టారని చెప్పాను కదండి. దేవతలు రాత్రి సమయంలో ఈ ఆలయాన్ని కడుతూ ఉండగా చూస్తుండగానే తెల్లారిపోయింది. కోడి కుక్కరికో అని కూసేసరికి ఈ దేవతలు ఈ ఆలయం పై గోపురం కట్టకుండానే మాయమైపోయారని చెప్తారు. ఇదండి ఈ ఆలయానికి ఉన్న కథ. టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. చుట్టూరు పొలాలు, అలానే కొండలు, చాలా చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఇక్కడ. సో అలానే ఈ టెంపుల్ పక్కనే మరొక శివాలయం కూడా ఉంది. అలానే ఇక్కడ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ కూడా ఉంటుందండి మీరు చూస్తే. సో చూసారు కదా, ఇక్కడ పక్కనే మరొక శివాలయం కూడా ఉంది. ఇది కూడా చాలా ఫేమస్. రీసెంట్గానే ఇలా షెడ్ వేశారు. నేను 5 ఇయర్స్ బ్యాక్ అప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ షెడ్ అనేది ఏం లేదండి, జస్ట్ ఇలానే ఉంది. ఎండకి ఎండుతూ వానలో తడుస్తూ ఇలానే ఉండేదండి ఆలయం. సో చూసారు కదా, లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇది చాలా పురాతన ఆలయం అండి. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో ఆలయం ఇది. ఆ పరమశివుడు నిరాడంబరుడు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఆలయం. సో మీకు టెంపుల్ లోపల వ్యూ చూస్తే అర్థమైపోతుందండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా ఉంటుందండి టెంపుల్ అయితే. ఇలా రాళ్ల మధ్యన ఈ పరమశివుడు కొలువై ఉన్నారు. మీకు ఈ గర్భాలయంలో ఒక లైట్ కానీ దీపాలు కానీ ఏమీ ఉండవు, ఇలా సింపుల్గానే ఉంటుందండి. సన్లైట్ వల్లనే మీకు ఇలా కనబడుతుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ మనం మనస్ఫూర్తిగా ఏమైనా కోరిక కోరుకుంటే తప్పకుండా ఆ శివుడు నెరవేరుస్తాడనేది భక్తుల నమ్మకం. ఒక్కసారి ఈ పరమశివుడిని దర్శించుకుంటే మనకున్న సమస్త గ్రహదోషాలు తొలగిపోయి ఆపదలనేవి అస్సలు దరిచేరవండి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఇక్కడ ప్రత్యేకించి పూజలు చేస్తారండి, చాలా చాలా బాగా చేస్తారు. మనం శివరాత్రి అంటే ఒకరోజు జరుపుకుంటాం, బట్ ఇక్కడైతే గిరిజనులు 3 డేస్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. వేలాది మంది ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఇక్కడ ఈ
ఈ శివయ్యను దర్శించుకుంటారు. అలాగే ఆ 3 డేస్ కూడా ఇక్కడ గిరిజనులు డ్యాన్స్ వేస్తూ డోళ్లు వాయిస్తూ చాలా చాలా గ్రాండ్గా చేస్తారండి శివరాత్రిని. అలాగే అప్పట్లో అల్లూరి సీతారామరాజు గారు కూడా ఈ శివుణ్ణే పూజించారని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇది గర్భాలయంలో శివలింగం అండి. ఇక్కడ నుంచి బయటకు వస్తే మీకు ఇలా రాతిపై చెక్కిన నాగశిల ఉంటుంది. దీన్ని పూజిస్తే గ్రహదోషాలు, వాస్తుదోషాలు, మానసిక దోషాలు అన్నీ కూడా పరిహారం అవుతాయని ఇక్కడ పంతులు గారు చెప్తూ ఉంటారు. ఈ నాగశిలకి ఇటు పక్కనే వినాయకుడు కూడా మీకు దర్శనమిస్తారు. సో చూసారు కదా, ఇలా రాళ్ల మధ్యనే ఈ టెంపుల్ ఉంటుందండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వినాయకునికి పక్కనే మరొక శివలింగం ఉంటుందండి. సో చూసారు కదా, ఇది కూడా పురాతన శివలింగమే. ఈ ఆలయం నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో రంప ఉంటుందండి. రంప వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఆ వాటర్ ఫాల్స్లో ఒక గుహ ఉంటుంది. ఆ గుహలోనే మీకు స్వయంభుగా వెలిసిన మల్లికార్జున స్వామి ఆలయం ఉంటుంది. సో చూసారు కదా, వాటర్ ఫాల్స్ బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. మీకు ఎంట్రీ టికెట్ కూడా ఉంటుందండి. టికెట్ కాస్ట్ వచ్చి 20 రూపీస్ ఉంటుంది. మాస్క్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే కొండ ఎక్కాలండి. సో కొండ ఎక్కేటప్పుడు కూడా చూసారు కదా, మీకు వాటర్ ఫాల్స్ అనేవి ఇలా కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్నగా. వ్యూ అయితే చాలా చాలా బాగుంటుందండి. నేచర్ లవర్స్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. చుట్టూరు కొండలు, మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంటుంది, అలానే టెంపుల్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొండ ఎక్కే వే అయితే ఇలా ఉంటుందండి. పక్కనే ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. సో వే అయితే ఇలా ఉంటుంది. ఈజీగానే ఎక్కేస్తాం, అంత కష్టంగా ఏం అనిపించదండి. మీకు స్టార్టింగ్లో 2 కొండలు చూపించాను కదండి. సో ఇప్పుడు ఆ కొండల్నే మనం ఎక్కుతున్నామన్నమాట. ఆ కొండ మధ్యలో వే ఇది. సో మీకు న్యాచురల్గా ఉండాలని ఈ వాటర్ ఫాల్ సౌండ్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో చూసారు కదా, ఇలా ఫ్రెండ్స్ ట్రిప్స్కి వస్తూ ఉంటారు. మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది, చాలా చాలా బాగుంటుంది. నాకైతే మా కాలేజ్ డేస్ గుర్తొచ్చేసాయండి. నేను కూడా ఇక్కడికి ట్రిప్కి వచ్చాము మా ఫ్రెండ్స్తో డిగ్రీలో ఉన్నప్పుడు. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ వాటర్ ఫాల్స్లో. కాస్త లో బడ్జెట్లో ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ట్రిప్ వేయాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. కొండ ఎక్కే వేలో కూడా మీకు అటు సైడ్ ఇటు సైడ్ కూడా వాటర్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అండ్ వేలో కూడా ఇలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో దీన్ని దాటుకుంటూ ఇలా కొండను ఎక్కేయడమే. ఇక్కడ కొండ పైకి ఎక్కే కొలది మీకు చాలా చాలా మంకీస్ కనిపిస్తాయండి. సో చాలా ఎక్కువ ఉంటాయి. అవి ఏం చేయవు, జస్ట్ వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. బట్ మన చేతిలో ఏమన్నా ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే మాత్రం కాస్త మీదకు వస్తాయి. సో అక్కడైతే కేర్ఫుల్గా ఉండాలి. ఇలా కొండ ఎక్కేటప్పుడు మీకు దారిలో స్టెప్స్ కనిపిస్తాయండి. ఇవి రీసెంట్గా కట్టారు. మేము 5 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే ఈ స్టెప్స్ ఏం లేవు, జస్ట్ ఇలా రాళ్ల మధ్యనే నడుచుకుంటూ వెళ్ళాము. ఇవైతే రీసెంట్గా కట్టారు. సో చూసారు కదా, మనం నడిచేటప్పుడు కూడా దారిలో మీకు వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఈ కొండ చూసారు కదా, ఈ కొండనే మనం ఎక్కుతున్నామండి. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇటు సైడ్న మీకు ఇలా మష్రూమ్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మీకు రీసెంట్గా కట్టారు. సో ఇక్కడ ట్రిప్స్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుని భోజనాలు అవి చేస్తూ ఉంటారనమాట. ఈ స్పాట్ వస్తే మీకు ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినట్టేనండి. సో చూసారు కదా, న్యాచురల్గా ఉండాలని ఈ వాటర్ ఫాల్ సౌండ్ ఏం తీయలేదండి. సో అలానే ఉంచేసాను. సో చూసారు కదా, చాలా చాలా బాగుంటుంది. చాలామంది వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ కార్తీక మాసంలో అయితే బౌలర్ అని ట్రిప్ వేస్తూ ఉంటారండి. చాలామంది ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారు. ఈ కరోనా వల్ల క్రౌడ్ అనేది కనిపించట్లేదు కానివ్వండి, నార్మల్గా అయితే కార్తీక మాసంలో చాలా రష్ ఉంటుంది. సో ఇదంతా కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఎక్కడ ఖాళీ ఉండదు మీకు ఎక్కడానికి కూడా. సో వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ వాటర్ ఫాల్స్లోంచి వాటరే మీకు దారి పొడిగిన చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపించినాయి కదండి. సో ఇక్కడ నుంచి ఫ్లో అవుతూ ఈ దారి పొడుక్కి కొండ పైనుంచి కింద వరకు ఇవి ఇలా ఫ్లో అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. అలాగే టెంపుల్ కూడా వాటర్ ఫాల్స్ పక్కనే గుహలో ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్ని చూపించేస్తాను. సో చూసారు కదా, ఈ వాటర్ ఫాల్స్ చాలా చాలా బాగుంటాయండి. పైన ఎక్కడో కొండలోంచి ఇలా మీదకి పడుతూ ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ఈ వాటర్ ఫాల్స్ని చూసిన తర్వాత ఇంకా పిల్లలు పెద్దలు తేడా అనేది ఏం లేదండి. సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఈ వాటర్ ఫాల్స్లో తడుస్తూ. చాలా చాలా బాగుంటుంది. నాకైతే మా కాలేజ్ డేస్ గుర్తొచ్చేసాయి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ప్లేస్లో. చాలాసేపు ఆడుకున్నాం ఇక్కడైతే. సో ఇలా ఫ్రెండ్స్తో ఫొటోస్ తీసుకుంటూ ఫోటోషూట్ దిగుతూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడికి వచ్చిన టూరిస్టులంతా.
సూపర్గా ఉంటుంది. అండ్ ఈ వాటర్ కూడా చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటుంది కదా, సో అంత చల్లగా ఉంటుంది, అంతే ప్యూర్గా ఉంటాయి వాటర్ కూడా. ఎక్కడ కూడా కొంచెం కూడా బురద ఉండదు ఈ నీటిలో, చాలా చాలా బాగుంటాయి. నేను మా సిస్టర్ అస్సలు తడవకూడదని చెప్పి మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వచ్చాం. బట్ ఈ వాటర్ ఫాల్స్ని చూసాక తడవకుండా ఇందులో ఆడకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఫుల్గా తడిచిపోయాం, చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో చూసారు కదా, ఇలా కొండ పైనుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుందండి. ఇంకా కొండ పైకి ఎక్కచ్చు, మేమైతే ఎక్కలేదు. ఈ కొండ పక్కనే గుహ ఉంటుంది, ఆ గుహలోనే మల్లికార్జున స్వామి ఆలయం ఉంటుంది. సో ఇప్పుడైతే టెంపుల్ని చూసేద్దామండి. ఈ టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఈ మెట్లు ఎక్కేటప్పుడే మీకు ఇక్కడ స్వామివారి పాదాలు కనిపిస్తాయి, శివయ్య పాదాలు. వీటిని ఇలా దర్శించుకున్న తర్వాత కాస్త ఇలా పైకి ఎక్కితే మీకు ఈ గుహలో క్రీస్తు శకం 14వ శతాబ్దంలో వెలిసిన స్వయంభూ శ్రీ మల్లికార్జున స్వామి కనిపిస్తారండి. సో చూసారు కదా, ఇదే ఆ గుహ. ఈ వాటర్ ఫాల్స్ పక్కనే ఈ గుహ ఉంటుంది. చాలా విశిష్టత ఉంది ఈ ఆలయానికి. ఈ శివలింగానికి పక్కనే నాగశిలలు కూడా ఉంటాయండి, అలాగే సీతారాములు కూడా ఉంటారు. ఈ పక్కన వినాయక స్వామి కూడా ఉంటారు. ఈ గుహలో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లోపల వే ఉంటుందండి, ఇది సొరంగం. ఈ సొరంగంలోకి ఎవరిని కూడా అలౌ చేయరు, అలాగే ఇక్కడ పూజార్లు కూడా ఎవరు ఉండరండి. జస్ట్ మార్నింగ్ వచ్చి పూజ చేసి ఆ పువ్వులు పెట్టి వెళ్ళిపోతారు అంతే. సో మీకు ఎప్పుడూ కూడా ఇక్కడ పూజార్లు కనిపించరు. అలానే ఇక్కడ మహాశివరాత్రికి ప్రత్యేకించి పూజలు చేస్తారు. మనం స్టార్టింగ్ కొండ ఎక్కాం కదండి, సో అక్కడి నుంచి కూడా పెద్ద లైన్ ఉంటుంది శివరాత్రికి. అండ్ కార్తీక పౌర్ణమికి అయితే చాలా చాలా బాగా పూజలు చేస్తారు ఇక్కడ. ఈ శివయ్యని దర్శించుకుని మనం ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. సో ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో భూపతిపాలెం ప్రాజెక్ట్ ఉంటుందండి, ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాజెక్ట్ని చూడడానికి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారండి, చాలా చాలా బాగుంటుంది. రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్న కూడా మీకు కొండలు కనిపిస్తాయి. ఈ కొండల మధ్యనే ఈ భూపతిపాలెం ప్రాజెక్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది వ్యూ. అయితే ఎప్పుడు కూడా ఇక్కడ బోటింగ్ ఉంటుందండి, ఈ కరోనా వలన బోటింగ్ అయితే తీసేశారు, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇలా రకరకాల బర్డ్స్ని కూడా చూడొచ్చు, చాలా చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. సో డెఫినెట్గా రంప వచ్చినప్పుడు ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయొచ్చు. స్వయంభూ మల్లికార్జున స్వామి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వావ్ 2ME ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.